హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కర్ణాటకకి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ 9:49కి ప్యాడస్ సర్కిల్ దగ్గర అయితే బస్ ఉంది కర్ణాటకకి. ఆ బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. 9:49 నుంచి స్టార్ట్ చేసుకుని 2500 వరకు ప్రైజ్ అయితే ఉన్నాయి ఏసీ స్లీపర్ సీటర్. ఇలా నేనైతే 1750లో అయితే ఏసీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను. ఈ ట్రిప్ లో ఏ ప్లేసెస్ కి ఎంతెంత ఛార్జెస్ అవుతున్నా నేను డీటెయిల్స్ గా చెప్తాను. సో ఎవరన్నా కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఈ రోజు నుంచి అయితే నేను వీడియోస్ పెడతాను మాక్సిమం. సో చూడండి, అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, జర్నీని స్టార్ట్ చేసేద్దాం. బ్యాగ్ అయితే ఫుల్గా ప్యాక్ చేశాను డ్రెస్సెస్తోని. అదేవిధంగా ఇక్కడ మైక్ అండ్ సెల్ఫీ స్టిక్స్, బ్లూటూత్ ఛార్జర్ అండ్ నా సెకండరీ కెమెరా అండి, ఇది యాక్షన్ కెమెరా. ఇవన్నిటిని నేను క్యారీ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే టైం 9:49 అవుతుంది. ఇక్కడ నుంచి మేము బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి కర్ణాటక వచ్చాను. మెజిస్టీ దగ్గర ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. అయితే హైదరాబాద్ నుంచి కర్ణాటక సుమారుగా 565 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మేము మెజిస్టిక్ రైల్వే స్టేషన్ నుంచి మైసూర్కి వెళ్తున్నాము. సో వీడియోని అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో చూస్తున్నానండి అశోక్రెడ్డి బ్లాగ్స్. మెజిస్టిక్ రైల్వే స్టేషన్ వరకు ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 44 రూపీస్ అంట. సో ఫేర్ అయితే తక్కువనే ఉంది. వేరే ఆటోలు అయితే చాలా ఎక్కువ ఆడుతున్నారు, 100 రూపీస్, 150 అలా చార్జ్ చేస్తున్నారు. సో ర్యాపిడో మాత్రం కొద్దిగా బెటర్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ రోడ్లు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నాయో. మొత్తం అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్ ఉంది. ఇక్కడ సర్కిల్ నుంచి నేను మెజిస్టిక్ రైల్వే స్టేషన్ వరకు ఆటోలు రీచ్ అయిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రైల్వే స్టేషన్. సో అక్కడ వరకు వెళ్దాం. అక్కడ నుంచి మైసూర్కి వెళ్తున్నాను నేను. ఇదంతా మెజిస్టిక్ రైల్వే స్టేషన్ అండి. రైళ్లు అన్నీ ఇక్కడ ఆగున్నాయి, చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి మైసూర్ వెళ్ళడానికి ట్రైన్ రెడీగా ఉంది, చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా టికెట్ ఒక్కరికి 65 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మైసూర్కి సుమారుగా 139 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడైతే నేను మైసూరు రైల్వే స్టేషన్ వరకు రీచ్ అయిపోయాను. మైసూరు రైల్వే స్టేషన్ నుంచి మేము ఒక ఆటో తీసుకొని రూమ్స్ చెక్ చేసుకోవడం అనుకుంటున్నాము. లోకల్స్ లో ఆటోలు చూసుకోవచ్చు, మొత్తం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అంతా సిస్టమేటిక్ గా చాలా బాగుంది. రోడ్లు కూడా చాలా నీట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే దారిలో కూడా చెట్లు, వాతావరణం చాలా బాగుంది. మేము తీసుకున్న హోటల్ ఇదేనండి. మేము తీసుకున్న రూమ్ నెంబర్ 007. మేమైతే ఇప్పుడు మైసూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకున్నాము. వన్ డే వచ్చేసి 2000 చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ 1500, 2000, 3000, 5000, 10000 ఆ రేంజ్ లో రూమ్స్ ఉన్నాయి. మా రేంజ్ లో మేమైతే ఇప్పుడు రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్ అయితే నేను కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే వీడియోలో చాముండి హిల్స్, చాముండి టెంపుల్, మైసూర్ కల్చర్ శాండ్ మ్యూజియంని ఈ వీడియోలో చూద్దాము. ఎన్ని వీడియోలు కవర్ చేయాలనుకుంటే అన్ని వీడియోలు కవర్ చేస్తాము. సో ఆటోలు అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. సన్ రైజ్ చూడవచ్చు ఎంత బ్రైట్నెస్ గా ఉందో. ఇది చాముండి హిల్స్కి వెళ్ళే రూట్ అండి. ఈ రూట్ని తండి సడక్ రూట్ అంటారు. చాముండి హిల్స్కి రూట్ ఉంది. ఇక్కడ దూరంగా ఫాగ్తో కనిపిస్తుంది కదా, దాన్నే చాముండి హిల్స్ అంటారు. చూడొచ్చు ఎంత బాగుందో దూరం నుంచి. బైక్ వెళ్ళడానికి రూట్ అదే స్టార్ట్. మేము
మేమైతే 3489 ఫీట్ వరకు వచ్చాము. మోస్ట్ స్కేర్డ్ హిల్స్ ఇన్ సౌత్ ఇండియా అంటే ఇది. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఎలా ఉంటుందో వ్యూ మీకు చూపిస్తాను. మేము వచ్చిన ఆటో అయితే అక్కడ పార్క్ చేశాడు అంకుల్. మేమైతే ఇప్పుడు చాముండి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నా చూడవచ్చు మీరు. చాముండి హిల్స్ పైన వ్యూస్ కోచ్ ఎలా ఉందో దూరం నుంచి చూసుకోవచ్చు. టెంపుల్ ఎలా ఉందో ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది. చాముండేశ్వరి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లా మైసూర్ ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉన్నది. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. ఈ ఆలయానికి 1761 1782 మధ్యకాలంలో మైసూర్ సామ్రాజ్యాన్ని పాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు. దసరా ఉత్సవాలు చాముండేశ్వరి ఆలయంలో మరియు దాని చుట్టుపక్కల అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రి 7వ రోజున చాముండి దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. క్యూ లైన్లో నిలబడ్డాను. ఇక్కడ 30 రూపీస్ 100 రూపీస్ చార్జ్ చేస్తున్నా టికెట్. అయితే నేనైతే ఇప్పుడు 100 రూపీస్ టికెట్లో వెళ్తున్నాను దర్శనం. ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. చాముండి దేవికి పచ్చలారాన్ని చేయించారు. ముమ్మడి కృష్ణారాజు ఒడియరు కాలంలో దీని ఖరీదును తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. బెంగళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి చెప్పిన దాన్ని బట్టి మైసూర్ నగరాన్ని 2 సార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఈ ఆరానికి సరిపోదని అభిప్రాయపడ్డారు. అమ్మవారికి ఆభరణాలను అలంకరించిన తర్వాత పండుగ ప్రారంభమవుతుంది మరియు దసరా పండుగ ముగిసే వరకు ఇదే పద్ధతి అవలంబిస్తారు. ఈ ఆభరణాల విలువ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో ఒక్కరాయి ఖరీదే లక్షల్లో ఉంటుందని అంచనా. ఇప్పుడైతే చాముండి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు చాముండి హిల్స్ దగ్గరికి వెళ్తున్నాం మేము. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చామండి. చాలా వెరైటీస్ ఉన్నాయి టిఫిన్స్. నేనైతే పుదీనా రైస్ తీసుకున్నాను. ఇక్కడ స్టోన్ తో చేసిన విగ్రహాలు చూడొచ్చు ఎంత బాగున్నాయో. నేనైతే ఇప్పుడు చాముండి హిల్స్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాను. గోల్డ్ కలర్ అదే చిన్న. ఇప్పుడైతే చాముండి హిల్స్ చాముండి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నాము. అయిపోయింది. నెక్స్ట్ శాండ్ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి శాండ్ మ్యూజియం కి 1 కిలోమీటర్ వస్తుంది.
ఎప్పుడైతే నేను శాండ్ మ్యూజియం దగ్గరికి వచ్చాను అసలు శాండ్ తో విగ్రహాలు ఎలా తయారు చేస్తారు ఎలా ఉంటాయో నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను టికెట్ తీసుకోవడానికి ఇక్కడ టికెట్ వచ్చేసి 1 పర్సన్ కి 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు టైమింగ్ వచ్చేసి 8 am నుంచి 6:30 pm వరకు ఇక్కడ చూసుకోవచ్చు ఈకో ఫ్రెండ్లీ గణేష్ యొక్క విగ్రహం చూసుకోవచ్చు ఇది మొత్తం శాండ్ తోనే తయారు చేశారు చాలా బాగుంది విగ్రహం ఇంకా చాలా ఉన్నాయి విగ్రహాలు చూద్దాం ఒక్కొక్కటి ఇక్కడ నరసింహరాజు యొక్క విగ్రహం చూసుకోవచ్చుండి ఇక్కడ లాడిక్ వీల్ ఉందండి అండ్ కృష్ణ అర్జున్ యొక్క రథం మీద వెళ్తుంటారు కదా దానికి సంబంధించిన విగ్రహాన్ని ఇక్కడ శాండ్ తో తయారు చేయడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ శాండ్ మ్యూజియం యొక్క మొత్తం ఇమేజ్ ఇక్కడ ఉన్నాయి ఏమేం తయారు చేస్తారో వీళ్ళు ఎంఎన్ గౌరీ అనే పర్సన్ ఉంది కదండి ఈ మొత్తం తయారు చేసింది ఈమెనేనండి చూసుకోవచ్చు ఆమె ఫేస్బుక్ గూగుల్ నెక్స్ట్ ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి ఐడీలు ఫాలో కావాలని కూడా కావచ్చు ఆమె పొందిన అవార్డ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆన్సెంట్ సివిలైజేషన్ యొక్క ట్రిబ్యూట్స్ ఆఫ్ ది వరల్డ్ ఉందండి చూసుకోవచ్చు ఒకసారి మీరు ఇక్కడ చాలా బాగా చేస్తారు మొత్తం ఇది చేత్తోనే వేస్తారంట ఇది బర్డ్స్ యొక్క ప్లే హోమ్ చూద్దాం లోపల ఏమేమి బర్డ్స్ ఉన్నాయో వాటి యొక్క వాయిస్ చూసుకోవచ్చు ఎంత బాగుందో చాలా బాగున్నాయి బర్డ్స్ లోపల ఇక్కడ ఇమేజ్ మొత్తం 3D లో ఉన్నాయి ఇక్కడ మైసూర్ ప్యాలెస్ చూసుకోవచ్చండి ఎంత బాగుందో రియల్ ప్యాలెస్ లాగా ఉంది ఇక్కడ డైనోసార్ ఉంది ఇక్కడ ఇక్కడ ప్యారట్స్ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ కాళీమాత యొక్క 3D ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ టైగర్ ఉంది ఇక్కడ డిస్నీ ల్యాండ్ ఉంది చూసుకోవచ్చు మొత్తం చేతోనే చేశారు ఇదంతా చాలా బాగా చేశారు ఇక్కడ వింటేజ్ కార్ ఉంది ఇక్కడ చిన్న చిన్న వస్తువులు చాలా బాగున్నాయండి చూసుకోవచ్చు షాప్లో కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్ లో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంఎన్ గౌరీ గారి యొక్క ఫాదర్ అండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి ఉన్నాయో అసలు ఎలా ఎప్పుడు చేస్తారు అని ఓకే ఏ బనా దియా ఏ 115 ట్రక్ లోడ్ శాండ్ మే బనా దియా గౌరీ ఓకే ఇయర్ 16 థీమ్స్ ఆర్ దేర్ అండ్ మోర్ దెన్ 150 కల్చర్స్ ఆర్ దేర్ ఏ కర్నే కే లియే 8 మహీనే లియా అండ్ వో బహార్ భీ కే ఈవెన్ సౌదీ అరేబియా ఎవ్రీవేర్ థ్రూఅవుట్ ఇండియా షేర్ దెన్ బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ పర్మనెంట్ మ్యూజియం ఏక్ ఏక్ బనానే కే లియే కిత్నా హోతా టోటల్ బనానే కే లియే షీ టుక్ 8 months one by one carving करने के लिए ओके इधर 115 ट्रकलोड सैंड में बना दिया परमानेंट म्यूजियम ओके एंड 2014 में अप्रैल 1 ओपन हो गया ओके अभी मेंटेन कर रहा है कितना खर्च होता है एक एक बनाने के लिए नहीं उस टाइम में 30 लाख से ज्यादा हो गया अभी बहुत अभी सैंड भी नहीं मिलता है सुप्रीम कोर्ट ऑर्डर है ना बहुत मुश्किल है कौन सा सैंड है वो ये रिवर सैंड फिल्टर करके बनाता है कहाँ से लाते
ये रिवर का आजू बाजू का रफली 60-70 किलोमीटर से लेकर ये कुछ बारिश गिरे तो कुछ प्रॉब्लम होता है? कवर्ड इट एंड मेंटेनिंग इट ऑलरेडी 8 इयर्स ओके आपका एंड एवरी ईयर शील्डो इन तिरुपति ब्रह्मोत्सव टाइम शील्डो एंड इवन इन हैदराबाद शी हैज डन एनटीआर चैनल भक्ति चैनल दे हैव डन ओके सेंटर ऑफ द स्टेडियम शिव एंड पार्वती. आप स्टूडेंट के लिए कुछ डिस्काउंट दे रहे हैं? डिस्काउंट वी आर गिविंग 50% डिस्काउंट फॉर ऑल कॉन्वेंट स्कूल्स इन एपी ऑल व्हीकल्स हैव कम कॉन्वेंट स्कूल 50% कॉलेज एवरीवेयर. कितना है टिकट कितना प्राइस? 60 एक्चुअली आधा 50% डिस्काउंट. और टाइमिंग कब कब रहते हैं? 6:30 चामुंडी हिल मेन रोड में. चामुंडी फिश स्पा ఉంది ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో కస్టమర్స్ టూరిస్ట్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఫిష్ వచ్చి మొత్తం మన కాళ్ళను పట్టుకుంటున్నాయి. ఒక వెరైటీ ఫీలింగ్ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది 100 రూపీస్ టికెట్ అండి. 100 రూపీస్ టికెట్. కిట్నా అవర్స్ కి? ఏ 15 మినిట్స్. 15 మినిట్స్ కో 100 రూపీస్. ట్రై వన్స్ ఫీల్ రిలాక్స్.